సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ అతని ఆశయాలు కానీ అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి అది. అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే, ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని. ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీడిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వు ఎప్పుడు గుర్తించమని అడగదు అది నేను. అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది. సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు గిటార్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ దేవుడి దేవాలయం నేర్చుకోలేదు, మీరు అందరూ బతికిపోయారు తర్వాత. సో ఒక కోట, కోటకి వెళ్ళే మా ఆ కోట లోపల ఉండే ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది. ఆ కోటకి వెళ్ళే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా ఇన్సెసెంట్ అంటారు కదా, కంటిన్యూస్గా ఉండే ఒక పాత్వే ఉంటుంది. ఇలాంటి దారి వేసి ఆ దారి చివర అలాంటి కోట కట్టి ఆ కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది నా మాటలేం కాదు, మహాకవి శ్రీశ్రీ చెప్పింది. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం, ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడాలంటే మరీ భయంగా ఉంది. ఇడ్లీకి జీలకర్ర బెల్లం చాలా ఇంపార్టెంట్. అచ్చంతలు మాత్రం పక్కనే ఉంటాయి, చివరిలో చంద్ర వేసి వెళ్ళిపోమని అలా చంద్ర వేయడానికి వచ్చాను నేను కూడా. ఒక ఒంటరి సాయంత్రం కారులో వెళ్తున్న ఒక కుర్రాడు తన ప్రేయసిని గుర్తు తెచ్చుకుంటూ వినడానికి, ఎక్కడో వేరే విదేశంలో ఉన్న ఒక అబ్బాయి తన తాలూకు గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో వేరే కంట్రీలో ఉంటే ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకుంటూ వినడానికి, ఒక ఆడపిల్ల ఎక్కడో తన కోసం దొంగతనంగా సైట్ కొట్టుకుంటూ దూరంగా వెళ్ళిపోయి ఒక కుర్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాడిని చూడనట్టుగా నటిస్తూ తన హెడ్ ఫోన్స్లో వినడానికి, ఒక అత్యద్భుతమైన కళని ఒక జ్ఞాపకాన్ని ఇద్దరు కలిసి ఇచ్చారు మనందరికీ. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది ఏంటంటే, చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు, కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35 40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మనందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒకరోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలి వీసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. మీరు ఒక 10 రోజుల పాటు ఎడారిలో నడుస్తూ 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 వచ్చారు, వచ్చిన తర్వాత 10 రోజులుగా స్నానం లేదు, భోజనం చేయట్లేదు, మీరు వాటర్ తాగట్లేదు, మంగళంపల్లి బారముల్లికి స్నేహ కీర్తన వినిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మీకు? ముందు గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వంటారు బాగుంటారు అంతే కదా. సో అందుకని చక్కగా భోజనం చేసి అంత ఆనందంగా ఉండి కూర్చున్న తర్వాత అప్పుడు సంగీతం, సాహిత్యం, సినిమా, గట్రా వగైరా. సో అందుకని ఏంటంటే సమాజాన్ని రిఫ్లెక్ట్ చేయడానికే కళలు ఉపయోగపడతాయి తప్ప సమాజాన్ని మార్చేంత శక్తి కళలకు ఉంది అని నేను అనుకోవట్లేదు. బట్ సమాజంలో జరిగేటువంటి ఒక లోటుని ఎత్తి చూపించడానికి లేదంటే ఈ తప్పు జరుగుతోందని దాని మీద లైట్ వేసి చూపించడానికి మాత్రం కళలు ఉపయోగపడతాయి. సో ది విల్ రిఫ్లెక్ట్ ద సొసైటీ. దాని కరెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? చట్టసభలో స్టార్ట్ అవ్వాలి. ఇది నా టేక్ దాని మీద. సో అందుకని మీరు ఎప్పుడైతే సినిమా అందమైన అబద్ధం అంటున్నారో అది అందమైన అబద్ధం కాదు, అది అందమైన అర్థం. So that will show what is happening in the society.
మనందరికీ ఆత్మీయుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అంతా కలిపితే నేను పిడికెడు మట్టే కావచ్చు, కానీ ఒక్కసారి నేను తలెత్తి చూశానంటే ఒక దేశపు జెండాకునంత పొగరుంది నాకంటూ. కుటుంబం బోరింగ్గా ఉంటుంది, అందరితో కలిసి భోజనం చేయడం బోరింగ్గా ఉంటుంది, వెజిటేరియన్ బోరింగు, పార్టీ లేకుండా ఉంటే బోరింగు, నిజం మాట్లాడమే బోరింగు, రాముడు అంటే బోరింగు కాదు. రాముడు బోరింగ్ కాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలు, ఇన్ని యుగాలు గడిచిన తర్వాత కూడా ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనం అందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం, ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ ఫోన్ చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11-12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం. మనం ఏమి చేయక్కర్లేదు. ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.